ఈ రోజు ఒక ప్రత్యేక చర్చకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ఇక్కడ మన మధ్యలో ప్రపంచ ప్రఖ్యాతి తాత్విక నాస్తికుడైన డాక్టర్ ఆంటోనీ ఫ్లూ, ఈయన మునుపు ఆక్స్ఫోర్డ్ విశ్వవిద్యాలయపు అధ్యాపకుడు, మరియు మరొకరు క్రైస్తవ తాత్వికుడు మరియు చరిత్రకారుడైన డాక్టర్ గ్యారీ హ్యాబర్మస్, లిబర్టీ విశ్వవిద్యాలయంలో తాత్విక భాగానికి అధ్యాపకుడిగా ఉన్నారు. నేటి వారి చర్చనీయాంశం యేసు మరణమును జయించినాడా లేచినాడా. నేను ఇక్కడ చెప్పాలనుకున్నది ఏమిటంటే, పౌలు నిజముగా దేనిని చూచాడు అని, పునరుత్థానుడైన క్రీస్తును చూచానని అతను దేనిని చూసి అనుకున్నాడు. కానీ అతనికి కనిపించి అతని తోటి వారికి కనబడనటువంటి విధముగా పునరుత్థానుడైన క్రీస్తు కనిపించాడా లేక మరేదైనా జరిగిందా? ప్రతి విమర్శకులను శిష్యులు పునరుత్థానుడైన యేసును చూసినట్టుగా భావించుకున్నారని అంటున్నారు. ఇక్కడ సమస్య ఏంటంటే, పునరుత్థానుడైన యేసునే చూచామని శిష్యులు భావిస్తున్నారు, కనుక ఇది ఇక్కడ భ్రాంతి అవకాశం లేదు. ఇక్కడ మనకు తెలిసినంత వరకు మరొకటి ఇది ఉండే అవకాశమూ లేదు. దీనికి ఏ పేరు పెట్టుట సరైనదో నాకు తెలియడం లేదు. నాకేమి కఠినముగా అనిపిస్తోందంటే, వారికి కనిపించినట్టుగా చెప్తున్నది భ్రాంతి చేతన లేక దర్శనమని చెప్పగలరా? పౌలు దీనిని భ్రాంతి కాదని స్పష్టం చేస్తున్నాడు. అతనితోనున్న వారికి కనిపించకపోతే అప్పుడు అది భౌతికమైన శరీరము అయ్యుండకపోవచ్చు. కనిపించలేదని ఎవరన్నారు? క్రైస్తవ విశ్వాసం క్రీస్తు పునరుత్థానమును పైనే ఆధారపడి అయితే నిలుస్తుంది, లేక పడిపోతుంది. క్రీస్తు మృతుల్లో నుండి లేచినట్లయితే అప్పుడు క్రైస్తవ విశ్వాసం సత్యం, లేకున్నట్టయితే క్రైస్తవ విశ్వాసం అబద్ధం. అపోస్తలుడైన పౌలు కూడా చెబుతున్నాడు, క్రీస్తు లేపబడి ఉండని ఎడల మేము చేయు ప్రకటన వ్యర్థమే అని. మీ విశ్వాసమును వ్యర్థమే, మీరింకనూ మీ పాపములలోనే ఉన్నారు. ద జాన్ యాంకర్బర్గ్ షోలోని ఈ ప్రత్యేక చర్చకు మిమ్మను ఆహ్వానిస్తున్నాము. స్వాగతం. మన మధ్య ఇద్దరు ప్రత్యేకమైన అతిథులు ఉన్నారు. వారు చర్చిస్తున్న అంశం యేసు మరణమును జయించి లేచినాడా అని. వారెవరంటే ఆంటోనీ ఫ్లూ, ప్రపంచంలోని అనేకుల చేత ప్రసిద్ధ తత్వవేత్తగా నాస్తికునుగా పరిగణించబడుతున్నాడు. ఆయన 23 పుస్తకాలకు పైగా రచించారు. వాటిలో కొన్ని హ్యూమ్స్ ఫిలాసఫీ ఆఫ్ బిలీఫ్స్, గాడ్ అండ్ ఫిలాసఫీ, ఇంట్రడక్షన్ టు వెస్టర్న్ ఫిలాసఫీ, ద ఫ్రిజ్మన్స్ ఆఫ్ ఎథీజియం మరియు అదర్ ఫిలాసఫికల్ ఎస్ అండ్ గాడ్, ఫ్రీడమ్ అండ్ ఇమ్మార్టాలిటీ. మన రెండవ అతిథి డాక్టర్ గ్యారీ హ్యాబర్మస్, ప్రఖ్యాత క్రైస్తవ తత్వవేత్త మరియు చరిత్రకారుడు, అనేకుల చేత యేసు పునరుత్థానమును గురించిన చారిత్రక సాక్ష్యములను వివరించటంలో ప్రముఖుడు. గ్యారీ 21 పుస్తకాలను రచించారు. వాటిలో కొన్ని ద హిస్టారికల్ జీసస్, ఏన్షియంట్ ఎవిడెన్స్ ఫర్ ద లైఫ్ ఆఫ్ క్రైస్ట్, ఇన్ డిఫెన్స్ ఆఫ్ మిరకిల్స్ మరియు వై బిలీవ్ గాడ్ ఎగ్జిస్ట్. ప్రియులారా, మీరిక్కడ ఉండటం మాకెంతో సంతోషం. మనమిప్పుడు అసలైన విషయాన్ని చర్చించనున్నాము డాక్టర్ హ్యాబర్మస్. ఎందుకనగా, క్రైస్తవులు యేసుక్రీస్తు నిజముగా భౌతిక శరీరముతో పునరుత్థానమై ఉన్నాడని విశ్వసిస్తున్నారు. ఇప్పుడు మనము భ్రాంతిని గురించిన విషయాలు చర్చించుకుందాం, మరియు అందరు విమర్శకు పండితులు అంగీకరించిన 12 చారిత్రక సత్యాలను తెలుసుకుందాం. మరియు మనము చివరికి 4 విషయాలకు చేరుకున్నాం. ఒకటి ఏంటంటే, కొందరు యేసు నిజంగా సిలువులో మరణించాడని నమ్ముట లేదు. మరొక మాటలో, టోనీ కార్యక్రమ ప్రారంభంలో చెప్పినది, ఆయన జన్మదినము కూడా మనకు ఖచ్చితంగా తెలియదు, మనకు మరణ దినము కూడా తెలియదు. వాటి సంగతి ఏమిటి? యేసు నిజంగా సిలువులో మరణించాడని మనకెలా తెలుస్తుంది? వాటితో ప్రారంభిద్దాం. నిరూపించే సాక్ష్యాలు ఏవైనా ఉన్నాయా? నేను సిలువ మరణమును గమనించినప్పుడు మనము భిన్న దూతల నుండి సమాచారం దొరికినది. మొదటిది వైద్య సమాచారము, మీకు పండితుల నుండి క్లిష్ట సమాచారము దొరికింది, మరియు బైబిల్కు వెలుపట నుండి అనేక రకములైన సమాచారాలు ఉన్నాయి. నేను మునుపే చెప్పినట్లుగా జాన్ డొమినిక్ మరియు మార్కస్ బోర్గ్ ఇద్దరూ కలిసి జీసస్ సెమినరీని స్థాపించారు. వారిద్దరు చెప్పినది యేసు సిలువలో మరణించాడన్న విషయం, పునరుత్థానము కాల విషయాలు ఎంత సత్యము అంత సత్యము అన్నారు. వైద్య సత్యములు ఇవి. క్లుప్తముగా, అమెరికను మెడికల్ అసోసియేషన్ వారి వార్తాపత్రికల్లో 15 సంవత్సరాల క్రితం వ్రాయబడిన వ్యాసము, మరియు ఇలా ఇంకా అనేక డజనుకు మించిన రచనలు కలవు. సిలువ మరణము ముఖ్యముగా గాలి ఆడనివ్వకుండా చంపుట వంటిది. మీరు సిలువలో కిందకి కొంత సమయం వేలాడితే, ఉత్సాహికులు పరిశీలనలో తేలినదేమంటే, కేవలం 12 నిమిషాల్లో జీవించగలరు. మీరు కొంత సమయం కిందకు వేలాడుతున్నప్పుడు మీరు నటించలేము, మీరు చనిపోయారు. అయితే పక్కలో బళ్ళెపు పోతూ మీకు సమస్యగా ఉన్నది. ఇది యోహాన్ సువార్తలో కనబడుతున్న బైబిల్ వలువటి నుండి వ్రాతలు దీనిని ధృవీకరిస్తున్నాయి. ఒకటి రోమీయులు, ఒకటి క్రైస్తవుల వారిది చేశారని చెబుతున్నవి. మీ దగ్గర విమర్శకుడైన డేవిడ్ స్ట్రాస్ ఉన్నారు, ప్రముఖ విమర్శకుడు. యేసు సిలువ నుండి తప్పించుకుని జీవించే ఉన్నట్లయితే
అప్పుడు కఠిన సమస్య ఎదురవుతుంది. ఎందుకంటే ఆయన తన శిష్యులకు చూపించకున్నాడంటే మనకు ఎదురవుతున్న సమస్య, ఆయన జీవించి ఉన్నాడు కానీ పునరుత్థానుడు కాలేదు. నమ్ముకుంటే క్రైస్తవ విశ్వాసము లేదు. ఇప్పుడు ఇది వైద్యంలో ఇది కొంత భాగము. నేను బోర్గు మరియు క్రోసస్ గురించి చెప్పాను. వారిద్దరికి ఇలా ఆలోచించారు, మంచిది, దీనికి అనేక కారణములున్నాయి మరియు ఇక్కడ వారు సువార్తలను చాలా ఖచ్చితంగా భావించాలని అనుకుంటున్నారు, కానీ బైబిల్కు వెలుపట సమాచారము మీరు అడుగుతున్నారు. యేసు జీవించిన కాలంలో 150 నుండి 100 సంవత్సరాల మధ్య లోపల 3/2 అనగా 12 నిమిషాలు సిలువ మరియు దానిని సంబంధించిన వాటిని వ్యక్తం చేస్తున్నవి. ఇక్కడ పౌలు అందరినీ మించిన చెప్పండి, బైబిలేతర సమాచారాల్లో కొన్నింటిని చెప్పండి. యేసు సిలువలో మరణించడనే సత్యాన్ని రాశాడు. పొంతు పిలాతు యోధు మీద గవర్నరుగా ఉన్నాడని చెప్పాడు. మరియు టెబేరియస్ కూడా గవర్నర్ని చెప్పాడు. మరియు లూసియాను అన్నాడు, ఈయన గొప్ప వ్యంగ్యుడు, ఆయన ఈయనను సిలువ వేయబడిన జ్ఞాని అంటున్నాడు. మరియు మారాబార్ సెలపియస్ అన్నారు, అతను తన కుమారునితో తన జీవితమును మిగిలిన వాటిని మనకిచ్చిన యేసును వ్యతిరేకించమంటున్నాడు. యోసిపసు ఒక వచన భాగంలో ఆయన చూడటానికి వ్యతిరేకించిన సిలువను గురించిన విషయాన్ని, ఆయన మరణించడాన్ని అందరూ విశ్వసించున్నామన్నారు. మరియు యోసిపసు తిబేరియా కైసరస్ను కూడా ప్రస్తావించాడు. మీ దగ్గర తల్లస్ మరియు ప్లోగస్ ఉన్నారు, ఇద్దరు పండితులు యేసు సిలువలో మరణించిన సమయంలో ప్రపంచంలో చీకటి అలుముకున్నదని చెప్పారు. పౌలు అనేక పర్యాయములు యేసు సిలువ మరణమును ప్రస్తావించుచు అదే తన బోధనలోని ప్రధాన అంశం అంటున్నాడు. అదే అతని యొక్క బోధన ప్రధాన అంశం. ఖురాన్లో యేసు సిలువలో మరణించలేదు అని ఉంది, దీని గురించి మీరు ఏమంటారు? 1985 ప్రశ్నోత్తరాల కార్యక్రమం నిర్వహించినప్పుడు వచ్చిన ప్రజలలో నుండి ఒక విద్యార్థి అడిగిన ప్రశ్న వారు సరిగ్గా అర్థం చేసుకుని ఉండరు. కానీ అడిగినది, మీరు యేసు సిలువలో మరణించలేదని నమ్ముతున్నారా? ఆయన సుసిద్ధాంతమును చెత్తాన్ని పిలవడం గుర్తుంది. జాన్ డొమినిక్ క్రోసన్, ఆయన యేసు సిలువలో మరణించిన సంగతి నమ్ముతున్నాను, తరువాత అతడు చెత్త కుప్పలో పడవేయబడిన కుక్కలచే చీల్చివేయబడి ఉండొచ్చు అంటున్నాడు. ఆయన సమాధిలో ఉంచబడుటను నమ్మడం లేదు. ఇప్పుడు యేసు సమాధి చేయబడిన సమాధి దీనిని తెలుపుతుంది, దానికి సాక్ష్యం ఏంటి? మొదటగా ఆయనను సాంధి చేసిన ఆయన సమాధిలో ఉంచబడినాడా? దానికి సాక్ష్యాలు ఏమైనా ఉన్నాయా? ఆ సాక్ష్యాలు ఏమిటో వివరించి చెప్పండి, ఏమిటవి? విషయం ఏంటంటే, అతని తోటి వారు ఈ విషయంలో అతనితో అంగీకరించరు. దీనికి ఒక చిన్న సాక్ష్యము కూడా లేదు, చిన్నది కూడా. అదేమిటంటే, యేసు ఎవరో తెలియనటువంటి వారి సమాధిలో లేక అలా బయట వదిలేయబడలేదు. ఆయన సమాధి చేయబడడానికి ముందుకు చాలా సాక్ష్యాలు ఉన్నాయి, దానిలాగా గమనిద్దాము. నేను ఒక నిమిషంలో ఆ సమాచారం వస్తున్నది. క్రోసస్ ఆయన ప్రత్యేక స్థలంలో సమాధి చేయబడ్డానని చెబుతున్నాడు, కానీ ఏ సమాచారము లేదు. మరియు మీకు తెలిసినట్లుగా ఇది సాధారణమైన క్రైస్తవులుగా అనేక సార్లు మనము వారి మాటలకు ఎక్కడి దీని సమాచారము మీరు అనొచ్చు, రుజువు ఏమిటో చూపించండి. మంచిది టోనీ, మనం ఇంకా ఈ విషయం గురించే చర్చిస్తున్నామా? మంచిది, నా ఆలోచన ప్రకారము ఈ విషయంలో మనము పూర్తిగా సువార్తలపైననే ఆధారపడి ఉండవలసి వస్తున్నదేమో అనిపిస్తోంది. అవునా, నిజానికి ఈ విషయానికి వస్తే అలాగే ఉన్నామా? నేను అంగీకరించను. అది ఎందుకు? నా ప్రియులను మీ ప్రియులతో మాట్లాడండి. మంచిది, రెండు ఉదాహరణలు చెప్పండి. అపొస్తలుల కార్యములు 13, అపొస్తలుల కార్యములు అనేక సిద్ధాంతపర వచన భాగాలు, చిన్న సిద్ధాంతాలు ఉన్నవి. మరియు అపొస్తలుల కార్యములు 13 ఆయన సమాధిలో ఉంచబడినట్లు మరియు దేవుడు ఆయనను లేపినట్లుగా ఉన్నది. 1 కొరింథీ 15 పౌలు ఒక పెద్ద వాక్యము రాస్తూ దానిలో 3 సార్లు హోటీ నిబంధన ఉపయోగిస్తున్నాడు. హెబ్రీ భాషలో దీని అర్థము మంచిది. హెబ్రీ ఆలోచనలో కానీ గ్రీకు చూస్తే ఇది ఇలా వ్రాయబడి ఉంది, పౌలు లేఖనముల ప్రకారం క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, 3 దినమున లేపబడెను, తరువాత కనబడెను. కనుక నాకు తెలిసిన ఒక వ్యక్తి చనిపోయి సమాధి చేయబడి లేచి కనిపించుట అనే ప్రక్రియలో సమాధి చేయబడిన తిరిగి లేచుట అనే విషయం లేకుండా ఊహించుట చాలా కష్టము. సమాధి చేయబడినది తిరిగి లేచిందనే విషయంలో పౌలు చాలా స్పష్టంగా ఉన్నాడు అనుకుంటాను. మీకు ఇది అర్థమైంది? మరియు 3 సార్లు హోటీ నిబంధన, ఆయన చనిపోయాను, సమాధి చేయబడిను, తిరిగి లేచను, అందరికీ కనిపించాను. మరియు ఫిలిప్పీ 3:11 వచనాన్ని గమనిస్తే ఎకనాస్టిస్, మృతులలో నుండి లేచుట. ఈ రెండింటినీ సమ్మేళనం ఎలా అర్థం చేసుకుంటారు? పౌలు తప్పక ఖాళీగా ఉన్న సమాధి చూడడానికి అనుకుంటాను. అవును, దానిని 55 రాసుంటే 51 అతడు బోధించి ఉంటే ఆయన దీన్ని 35 పేతేరు దగ్గర తెలుసుకుంటే పేతేరు దాన్ని మరొక చోట నేర్చుకోవాలి, మరియు ఆయన అందరూ ఇదే విషయాన్ని బోధిస్తున్నారని చెబుతున్నాడు. ఇక ఆ విషయం ముందే అపోస్తల కార్యంలో 13 రాస్తున్నాడు. కానీ ఖాళీగా ఉన్న సమాధిని పౌలు చూచినట్లుగాను ఖాళీ సమాధిని విశ్వసించడానికి మరికొన్ని కారణాలు ఉన్నాయనుకో. సాక్ష్యములు చూపించబడుతున్నవని మీరు ఎందుకు అనుకుంటున్నారు? సరే, ఆయన సమాధిలో ఉంచబడినాడు, మరి 3వ రోజున సమాధి ఖాళీగా ఉన్నాడని లేక కొన్ని రోజులకు ముందు క్రీస్తు చనిపోయాడని ఎందుకు అనుకుంటున్నారు? వ్యతిరేక దిశలో
ఆలోచించి చూద్దామా? అది ఖాళీ సమాధిని ఎందుకు అనుకుంటున్నారు? మరొక మాటలో అది ఖాళీ సమాధిని చూపించే సాక్ష్యాలు ఏమిటి? సమాధి ఎందుకు ఖాళీగా ఉందని అడుగుతున్నారు అనుకుంటాను. అయితే ఆయన లేచినందువల్ల ఎక్కడున్నారు మీరు? ఖాళీ సమాధికి సాక్ష్యములు ఇక్కడ నేను మీకు ఇచ్చే ఒక సూచన ఇస్తున్నాను. ప్రాథమిక రాతలలో నుండి మత సిద్ధాంత వచన భాగములో నున్న అపోస్తుల కార్యములు 13:1-15 పౌలు క్రమ పట్టికలో కానీ మరికొన్ని విషయాలు మిగిలి ఉన్నాయి. మనకు 3 రాతలు కలవు. మత్తయి మాత్రమే కాదు, కానీ మనకు జస్టిస్ మార్టైర్ మరియు టూర్టోలియను ఉన్నారు. ఈ 3 విషయాల్లో యూదులు సమాధి ఖాళీగా ఉన్నదని అంగీకరించారు. నిజానికి యేసు మరణించిన అదే పట్టణములో శిష్యులు తమ మొట్టమొదటి ప్రసంగమును చేశారు. ప్రతి ఒక్కరికి మొదటి ప్రసంగం యెరూషలేములో జరిగిందని తెలుసు. దీనికి ఏకీభవించిన వారు ఎవ్వరూ ఉండరనుకుంటాను. అయినను ఒక సమస్య ఉంది. ఆయన మరణించిన పట్టణంలోనే కొన్ని రోజుల తర్వాత శిష్యులు ప్రసంగమును ప్రారంభించారు. సమాధి మూయబడి ఉంటే ఎవరైనా వచ్చి మీరు చెబుతున్న విషయంలో అబద్ధం ఉన్నది కనుక ఇది ప్రసంగించుటకు అనుకూల స్థలము కాదు. వారు గలీలయోలోనో లేక రోములోనో ప్రసంగించవచ్చు, కానీ యెరూషలేములో కాదు. కనుక యెరూషలేం పట్టణమే ఒక సాక్ష్యముగా ఉన్నది. మనకు రుజువుగా దొరికింది. యోధులు దానిని అంగీకరించారు. మరియు మీకు తెలుసు, ఒక ప్రత్యేక చారిత్రక నియమం ఉన్నది. మీరు శత్రువులు అంగీకరించేది సాధారణముగా సత్యమే అవుతుంది. మరి కొందరిని ఇక్కడ నేను చూపిస్తాను. రూడల్ఫ్ బెల్ట్మాన్ చెప్పేది నిజమే అయితే, మరియు నూతన నిబంధనల్లో సువార్తల సోమవారం ఉదయం మత్తులో నుండి వచ్చినవైతే క్రీస్తు శకము 80 చదివిన వాటిని సువార్తలుగా వ్రాసి ఉంటే మీరు స్త్రీలను మాకు సాక్ష్యముగా భావించారు. కానీ మొదటి శతాబ్దములో న్యాయ ప్రక్రియలో స్త్రీల సాక్ష్యము పరిగణించబడదు. యూదా వ్రాతలు స్త్రీలు అబద్ధికులంటాయి. ఇక ఆసక్తికర విషయం ఏంటంటే, లూకా 24:11 స్త్రీలైన వారు సమాధి నుండి తిరిగి వచ్చి శిష్యులకు చెప్పినప్పుడు వారు అబద్ధమును చెబుతున్నారని అనుకుంటారు. వారు కట్టుకథలు చెబుతున్నారని అనుకుంటున్నారు. కనుక నేను క్రీస్తు శకము 30 జరిగిన వాటిని క్రీస్తు శకము 80 వ్రాతలలో నుండి తీసుకొని రాస్తున్నట్లయితే స్త్రీలను నా ప్రధాన సాక్షులుగా చూపించను. మరొక పెద్ద సమస్య వచ్చింది ఇక్కడ. అవి ఖాళీ సమాధిని గురించి కొన్ని సాక్ష్యములు. మీ దగ్గర స్త్రీలున్నారు మరియు పౌలు గారు ప్రధానమైన అధికారములను చూపిస్తున్నారు. యూదులు అంగీకరించుట కనిపిస్తున్నది. ఇది ఒక పట్టణమైన యెరూషలేము. ఇది చాలా పెద్దది. వీటిపై టోనీని స్పందించి విరామం తీసుకుందాం. తిరిగి వచ్చాక టోనీ స్పందనను తెలుసుకుందాం. చూస్తూనే ఉండండి. మంచిది, తిరిగి వచ్చాం. యేసు మరణమును జయించి లేచినాడా? మనము డాక్టర్ ఆంటోనీ ఫ్లూ ప్రపంచమంతటి చేత గొప్ప తాత్విక నాస్తికుడుగా పరిగణించబడుతున్నారు. డాక్టర్ గ్యారీ హెబర్మస్ ప్రసిద్ధ క్రైస్తవ తాత్వికుడు, చరిత్రకారుడు మరియు యేసు పునరుత్థానమును గురించిన సాక్ష్యాలను వివరించటంలో సిద్ధహస్తుడు. ఇది ఆసక్తికర చర్చనీయాంశం మరియు ముఖ్య చర్చనీయాంశం. మరియు డాక్టర్ టోనీ, డాక్టర్ హెబర్మస్ గారు, ఇప్పటి వరకు ఖాళీ సమాధిపై చూపించిన సాక్ష్యాలను గురించి మనం తెలుసుకుందాం. ఖాళీ సమాధి చూపించిన సాక్ష్యాలు ఏమిటి? వాటితో మీరు ఏకీభవిస్తారా? మీరు ఈ విషయంపై ఏమాత్రం వ్యతిరేకించరని నా ఉద్దేశం. ఇవి సత్యాలు. సత్యాలు మరియు ఈ విషయాల్లో అనేకులు సత్యము నుండి పారిపోకుండా ఎదుర్కోవడానికి సిద్ధముగా ఉండి ఇది ఎప్పటికీ చెప్పకండి అంటుంటారని భావిస్తున్నాను. ఇది చాలా ముఖ్యమైన చర్చనీయాంశమని భావిస్తున్నాను. మంచిది, ఇది ఆసక్తికరమైన సాక్ష్యమని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మీకు తెలుసా, దీనిని అర్థం చేసుకోవడం చాలా కష్టం. ఇది నాకే జరిగినట్లుగా మునుపు అనిపించింది. సమాధి ఖాళీగా ఉన్నట్లయితే మరి భ్రాంతి గురించి అది ఏమి చెబుతుంది? ఎందుకంటే భ్రాంతి అని చెబితే సమాధిలో శరీరం ఉండాలి. అవును, కానీ మొదటి ప్రశ్న, శరీరం ఏమైపోయింది? అదేనా మీ ప్రశ్న? మంచిది, అది మనకు స్వతంత్రులైన సాక్షులు లేరు. శరీరములను అనేక రకములుగా మార్చగలుగుచు ఉండవచ్చు. నేను ఒక సిద్ధాంతాన్ని చెప్పడం లేదు, ఎందుకంటే ఎన్నో సంవత్సరాలకు మునుపు జరిగిన సంగతికి అవసరమైన సాక్ష్యాలు పూర్తిగా లభించలేదని, అవి నిజమైనవా కల్పితమా అని చెప్పుటకు ఇప్పుడు కెమెరాను తీసుకుని సాక్ష్యముల కొరకు ప్రయత్నించడం సాధ్యము కాదు. కనుక మనం ఇప్పుడు దానిని రుజువు చేయడం చాలా కష్టం. మంచిది గేరీ, ఇప్పుడు మీ పుస్తకంలో ఇక్కడ ఆపేసి మీ పుస్తకంలోని విషయాన్ని ప్రస్తావిస్తాను. ద హిస్టారికల్ జీసస్, సరేనా? ఒక అధ్యాయం అంతా టోనీ మరియు అతని మిత్రులు ప్రకృతి శాస్త్రవేత్తలు ఆ శరీరమునకు ఏమైందనే విషయాన్ని చెప్పడానికి వివిధ రకముల పద్ధతులు చూపించారు. 2 వాటిని చెప్పండి. అసలు శరీరము ఏమైనట్టు, వాటిలో ముఖ్యమైన వాటిని చెప్పండి. అసలు ఏమిటవి? ఎన్నో విషయాలను చర్చించాము. కొందరు యేసు సిలువలో చనిపోలేదంటున్నారు. దీనిని నేడు అక్కడ పండితుల్లో ఎవరునూ బహిరంగంగా చెప్పుకున్నప్పటికీ, ఎవరైనా యేసు సిలువలో చనిపోలేదని అనుకుంటే మీ దగ్గర వైద్య సమాచారం ఉన్నది. మీరు పౌలు మాటలను గ్రహించాలి. మీకు బైబిల్కు వెలుపటి ఆధారం ఉన్నవి మరియు సువార్తలు కూడా ఉన్నవి. అనేక విషయాలు మీ దగ్గర కలవు. మీరు అతనిని ముందే అడిగారు.
శిష్యులు అబద్ధం చెప్పారా? నిజానికి కొందరు ఇలానే అనుకుంటారు, దానికి అతడు లేదు అన్నాడు. కొందరు శిష్యులు శరీరమును దొంగలించి తరువాత ఆయన కనిపించినట్లుగా అబద్ధము చెబుతున్నారు అనుకుంటున్నారు. ఇది అంతా సరిపోదు, ఎందుకంటే వారు మార్చబడినారు. మనము భ్రాంతి గురించి మాట్లాడుతున్నాము, అది ముఖ్యమైన సిద్ధాంతం, ఎందుకంటే ఆయన పాటిస్తున్నది అదే. కొందరు ఇది పురాణ కథ అంటున్నారు. అయితే పురాణ కథలో ఉన్న సమస్య ఏంటంటే, ఆ సమస్యలో ముఖ్య విషయము ప్రారంభ సమాచారం అందించిన పౌలు వంటి వ్యక్తి ఇక్కడ ఉన్నారు. పురాణ కథ అనుకుంటున్నాను, అది కూడా నిజమైనది అయి ఉండాలి. మీరు కొందరు ప్రత్యేక సాక్షుల దగ్గర వాటిని తీసుకుని వాటిలో నుండి కొన్నిటిని తొలగించి ఉండవలెను. నా ఉద్దేశం, ఉదాహరణకు గొప్ప జీవిత గాథలైన గొప్ప చక్రవర్తి అలెగ్జాండర్ గురించి రచన అలెగ్జాండర్ చనిపోయిన 3 లేక 4 శతాబ్దాలు తర్వాత రాయలేదు, మరియు ఆ సమయం తర్వాత పురాణ కథ మెల్లిగా వ్యాపించడం మొదలైంది. అలెగ్జాండర్ గురించిన అద్భుత సంగతులు మరొక మాట, అవి క్రీస్తుకు తర్వాత జరిగినవి. ఆయన క్రీస్తు పూర్వము 4వ శతాబ్దంలో నివసించాడు. కనుక పురాణ కథలకు మీ యొద్ ప్రారంభకాల ప్రత్యక్ష సాక్షులుండుట సమస్య కొంచెం ఉంది. కనుక సమాచారం ప్రకృతిక సిద్ధాంతములకు చెందిన 6 లేక 8 విషయాలను పాటించలేకపోతున్నాను. ఇది ముఖ్యమైనది అనుకుంటున్నాను, ఎందుకంటే మనం ఇప్పుడు చర్చించుకుంటున్న అంశం భ్రాంతి సిద్ధాంతము మరియు ఖాళీ సమాధి కూడా దీనికి పెద్ద సమస్యగా ఉంది. ఎందుకంటే ఇతడు టోనీ ఆ సిద్ధాంతము రెండింటిగా నిరూపించాలి, భ్రాంతి కూడా నిరూపించాలి. మంచిది, నిజముగా ఆయన 3 నిరూపించాలి. ఆయన పౌరులకు ఒక రకమైన భ్రాంతి కలిగినట్లుగా నిరూపించాలి, శిష్యులకు మరొక వైపు భ్రాంతి కలిగినట్లుగా నిరూపించాలి. వివిధ కారణముల చేత శరీరము సమాధి నుండి తొలగించబడుతుంటాయి. ఏమైనను ఆయన ఒక సమయములో శరీరము సమాధిలో నుండి తొలగించబడాలని మరియు శిష్యులను ఆయన ప్రత్యక్షత జరగాలి. కనుక ఈ ఆయన సిద్ధాంతములన్నింటినీ పేర్చుతున్నప్పుడు మరియు ఎన్ని నమ్మదగిన సిద్ధాంతములు తీసుకుంటామో నమ్మకం వాటిని వివరించే సమయంలో ఏదైనా రచనలను ఆయన రాశాడా? ఏదో ఒక సమయంలో చూడండి, అక్కడ ఏమి జరిగిందని ప్రాకృతిక పరముగా నేను చెప్పుటలేదు, అలాగే ప్రయత్నించుట కూడా లేదు. దానికి ప్రకృతి సహితమైన ఆమోదయోగ్య విషయాన్ని తెలియచేయట సాధ్యమని నేను అంగీకరిస్తున్నాను. కానీ భ్రాంతి సిద్ధాంతము కూడా ఎంతో సమాచారమును కలిగి ఉంటుంది అనుకుంటున్నాను. కానీ ఖాళీ సమాధి సాక్ష్యమును కప్పించుటకు నేను దీన్ని చెప్పటలేదు. టోనీ, మీరు సామూహిక భ్రాంతిని నమ్ముతున్నారా లేదా? దీనిని పక్కకు నెట్టివేయవలసిన అవసరము లేదనుకుంటున్నాను. సువార్తలలో ఒక సమూహమునకు చెందిన ప్రజలు వేరువేరుగా ఒక విషయాన్ని చూచినట్టుగా మరియు అందరూ కలిసి ఆ విషయాన్ని చూచినట్టుగా వేరు చేయబడి లేదు. కానీ ఇక్కడ వాటిని మనం వేరు చేయాలనుకుంటున్నాం. మీకు తెలుసా, 12 మందికి కనిపించనని వ్రాయబడిన విషయములు మనకు తరువాత చెప్పబడ్డాయి. వారందరికీ దర్శనము కలిగినప్పుడు ఒక చోట కూడుకొనిరనట వర్గీకరణ వాక్యము కాదు. మీరేమనుకుంటారు? టోనీ కాగుతున్న నీటిలో మునిగిపోతున్నాడు అనుకుంటాను. మొదటిది, ఎవరినూ అడిగి పెట్టలేనటువంటి ఖాళీ సమాధి కనబడుతున్నది. రెండవది, నేను మునుపు చెప్పిన 6 కారణములకును వివరించలేని శిష్యుల భ్రాంతి కలుగుదనే అంశము ఉన్నది. సమూహములకును ఒకసారి భ్రాంతి కలుగదు, వారి మానసిక స్థితి సరిగ్గా లేకుండుట, భిన్న సమయాల్లో స్థలములలో ప్రజలు వ్యక్తులు భిన్న కార్యములు చేస్తున్నట్లుగా ఉన్నది. ఖాళీ సమాధి అది జీవితాలను మార్చలేదు. యాకోబు పౌలు అన్ని కారణములకు భ్రాంతి చాలా అరుదైనదిగా కలుగుతున్నది. అవి ఏ ఏ సందర్భాల్లో జరుగుతుందో మీకు వివరిస్తాను. శారీరక అలసట కలిగినప్పుడు లేక ఎవరైనా మత్తులో ఉన్నప్పుడు, అయితే శిష్యులు అటువంటి స్థితిలో లేనప్పుడు. అందుకే అతడు అంటున్నాడు, సమూహమునకు భ్రాంతి కలగదు, కానీ 10 లేక 20 మంది ఏ విధమైన వైద్యపరమైన నిరూపణలు లేకుండా వ్యక్తిగతమైన భ్రాంతి పొందినట్లుగా చెబుతూ. ఎవరికైనా చెప్పడానికి సాధ్యము కాదని నేను విశ్వసించినది చెప్పవలసి వస్తే ఇవన్నీ నేను చేయవలసి వస్తుంది. అక్కడ ఏమి జరుగుతున్నదనే వాటికి పూర్తి ప్రాకృతిక వివరణ ఇవ్వాలి. మీరు మంచి పని చేస్తున్నారు, ఎందుకంటే ప్రతి వారికి కలిగిన ప్రత్యేక భ్రాంతిని ఆయన చెబుతూ ఉన్నాడు. ఆగండి, గడిచిన 15 సంవత్సరాల్లో నేను గమనించిన విషయం ఏమిటంటే, 1 లేక 2 అద్భుతమైన సామూహిక భ్రాంతి కలిగిన సందర్భాలున్నవి. నా ఉద్దేశంలో ఫాతిమా అద్భుతము మీకు తెలుసు కదా. ఇందులో అనేకులు ఏకీభవించలేదు. ఎంతమంది ఏకీభవించారు? అవును, ఎంతమంది ఏకీభవించారు, పాల్గొన్నారు. కానీ దీనికి మరియు ఫాతిమాకు మధ్య ఎదురైన ఏకైక సమస్య, అక్కడ వారు మరియా ఆకారములుగా పిలువబడుతున్న వాటితో వస్తే ఇక్కడ శిష్యులు దానికి వ్యతిరేకముగా ప్రవర్తిస్తున్నారు. ఎందుకంటే ప్రజలు లుర్దు యుద్ధకు
లేక ఫాతిమా వద్దకు లేక మెర్జుగోర్జీ వద్దకు వెళుతున్నారు. 10,000 మంది తమ పిల్లలు మరియాను చూస్తున్నారని చూస్తారు. ఒకేసారి సమస్య, 10,000 మంది పరలోకంలో సూచనలు చెప్పారే గాని చూడలేదు వారు, మరియాని చూడలేదు, చూడరు. కానీ పరలోకంలో జరుగుతున్న వాటిని ప్రకృతి పరిశోధకులు చూస్తున్నట్టున్నారు, చూస్తున్నారు అంటారా? కేవలం ఊహయే, పూర్తిగా భ్రాంతి కాకుండా సూర్యుడు నడుస్తున్నాడనే విషయాన్ని చెప్పాలనుకుంటే క్యాంట్ గారి ఊహకు మరియు భ్రాంతికి మధ్య గల భేదములను చెప్పిన విషయాలను గుర్తున్నదా? ఊహ అంటే మీరొక విషయాన్ని చూసి అది మరొకటిగా భావించుకున్నట, భ్రాంతి అంటే అక్కడిదేది లేకున్నాను ఉన్నదిగా భావించుట. మరియు మెర్జుగోర్జీ దగ్గర నిలుచున్న ప్రజలు తాము ఆకాశంలో చిహ్నములను చూస్తున్నట్లుగా చెబుతున్నారు, కానీ చివరికి అక్కడ నక్షత్రాలున్నాయి, చెట్లు ఉన్నవి, కొండలున్నవి, మరియు సూర్యుడు ఉన్నారు. వారు ఏమంటున్నారంటే సూర్యుడు కదులుతున్నాడు మరియు నక్షత్రాలు కదులుతున్నాయి. కానీ నిజంగా సూర్యుడు నక్షత్రాలు కదులుతున్నవా? నేను చెప్పేది ఏంటంటే మెర్జుగోర్జీ దగ్గర 99% మరియాను చూడదు, కానీ శిష్యుల సంగతి అక్కడ ఉన్న సమూహం అంతా యేసును చూచామని చెబుతున్నారు. కనుక ఇది కేవలము సారూప్యత అనుకున్నట లేదు. సారూప్యత అనుకున్నట నిజమైన పెద్ద సమస్య అనుకుంటున్నాను, మరియు ఇది ఖచ్చితంగా సామూహిక భ్రాంతి. కానీ ఊహ మాత్రమే, మరల చెబుతున్నాను, మీరేదైనా చూచినప్పుడు కలిగేది ఎండమావుల వంటిది, లేక మీ తలపాగా మంచం పైన పెట్టి రాత్రి సమయంలో లేచి చూచినప్పుడు ఎవరో అక్కడ నిలిచినట్లుగా అనిపిస్తున్నది, లేక మాయలా అనిపిస్తుంది. ఇవన్నీ ఊహలు, భ్రాంతి అనేది దీనికి పూర్తి భిన్నమైనది. అందుకే నేను చెబుతున్నాను, ఆయన 12 లేక 15 లేక 20 మందికి ఒకేసారి భ్రాంతి కలుగునట్లయితే అది పూర్తిగా భిన్నమైంది, నిరూపించడం సాధ్యం. 15 సంవత్సరాలకు పైబడి టోనీ దీన్ని ఆలోచిస్తున్నారు, మీరు కూడా టోనీ గురించి ఆలోచిస్తున్నారు? అవును, నేను టోనీ గురించి ఆలోచిస్తున్నాను. ఒక ప్రత్యేకమైన విధానంలో, ఎందుకంటే ప్రాయులారా, నేను అనేక మంది నాస్తికులతో, అనేక సందేహాత్మకులతో మాట్లాడాను. నేను 2, 3, 5 సంవత్సరాల దూర విద్యను అభ్యసించాను, మరియు ఇప్పుడు పరిపూర్ణ జ్ఞానము సంపాదించుకునేది వారి దగ్గర 8 సంవత్సరాలుగా దూర విద్యను అభ్యసించాను. కానీ టోనీ, దీనిని హృదయపూర్వకముగా చెబుతున్నాను, టోనీ చాలా నాకు తెలిసిన వారందరిలో దయగల, నైతికత గల, నమ్మకమైన నాస్తికుడు. మా ఇద్దరి స్నేహము 15 సంవత్సరాలుగా పాతది. నా దగ్గర 1985లో నా 2 సంవత్సరాల కూతురు ఆయన ఒళ్ళో కూర్చుని తీయించుకున్న ఫోటో ఉంది. ఆయన ఆమెను ముద్దు పెట్టుకున్నాడు, నిద్రపోనిచ్చేవాడు కాదు ఎప్పుడు. ఇప్పుడు ఆమె 17 ఏళ్ళు, కానీ నేను కూడా ఆయన కొరకు 15 ఏళ్ళుగా ప్రార్థిస్తున్నాను. టోనీ, దేవునికి ఏది అసాధ్యమైనది కాదు. ఒక సమయంలో మనము మరొకసారి పరిశుద్ధ పౌలును గమనిద్దామా? నేను అది అర్థము చేసుకున్నట్టుగా దమస్కు మార్గములో జరిగినది ఏమిటంటే ఆయనకు ఒక దర్శనము కలిగినది, కానీ అతని తోటి వారికి కేవలము స్వరము తప్ప మరింకేదియూ కనిపించలేదు. మంచిది, ఇక్కడే మనం ఆపేస్తున్నాము. మన తరువాతి కార్యక్రమాన్ని దీనినే ప్రశ్నగా తీసుకుని ప్రారంభిద్దాం, కనుక చూస్తూనే ఉండండి. ఈరోజు మా కార్యక్రమాన్ని చూసినందుకు వందనాలు. నేటి కార్యక్రమం మీకు నచ్చినట్లయితే మరియు దీన్ని తిరిగి చూడాలనుకుంటే, మా ఇతర కార్యక్రమాలు మరియు ప్రసంగాలు చూడాలనుకుంటే, మా ఉచిత జాన్ యాంకర్బర్గ్ షో యాప్ లేక మా వెబ్సైట్ jashow.org సందర్శించండి. మా ఈ కార్యక్రమాలలో దేన్నైనా ఉచితంగా మా జాన్ యాంకర్బర్గ్ షో యాప్లో చూడొచ్చు, లేక మీ వ్యక్తిగత ఉపయోగం కొరకు ఒక ఎపిసోడ్ను $5 మా వెబ్సైట్ jashow.org డౌన్లోడ్ చేసుకోవచ్చు. సహోదరులారా, ప్రభుతో మీ నడకలో ప్రోత్సహించడానికి మరియు బలపరచడమే మా ముఖ్య ఉద్దేశం. మరియు దేవుడు నేడు మీతో మాట్లాడి ఉండవచ్చు. క్రైస్తవునిగా మారుటెట్లో తెలుసుకోవాలనుకుంటే, లేక ప్రార్థించి యేసును మీ రక్షకునిగా అంగీకరించాలని అనుకుంటున్నారా? అయినట్లయితే ఇప్పుడే మా వెబ్సైట్కు వెళ్ళి బికమ్ ఏ క్రిస్టియన్ పై వత్తండి. దానిని మా మొదటి పేజీలోనే పైన ఉంటుంది. అక్కడ మేము మీరెలా ప్రార్థించాలి, ప్రభువైన యేసుక్రీస్తును పాపముల నుండి రక్షకునిగా ఎలా అంగీకరించాలి, మరియు ఆయన్ని ఎలా తెలుసుకోవాలి, వ్యక్తిగతంగా ఎలా గ్రహించాలి తెలియజేస్తాము. నేటి మా కార్యక్రమం చూడడానికి ఎంచుకున్నందుకు సంతోషిస్తున్నాము, మరియు ప్రభుతో ప్రతిరోజు మీ నడకను గురించిన మరికొన్ని విషయాలను చెప్పుచున్నాము. దేవుడు దీవించునుగాక. వచ్చేవారం తిరిగి కలుసుకుందాం. మనము యోదా ఇస్కరియేతు రాసిన సువార్తను గమనిస్తున్నాము. జెఫ్రీ ఆర్చర్ మరియు కేథలిక్ వేదాంతి అయిన ఫ్రాన్సిస్ మాలోనీ వెలికి తీసిన నవల, మరియు ప్రిన్స్టన్లో ఎలైన్ పజిల్స్ మరియు హార్వర్డ్లో కరెన్ కింగ్ వెలువరించిన యోదా ఇస్కరియేతును చదువుట, మరియు ఇక్కడ మనము చారిత్రక యేసును గురించిన నూతన విషయాలు ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు వాటిలో ఒక విషయం, ఆ పుస్తక పరిచయమును గురించిన ఫ్రాన్సిస్ మాలోనీ గారి రేడియోలో వచ్చిన చర్చను మీరు విన్నారు. అయితే ఇప్పుడు మేము అడగదలిచిన ప్రశ్న ఏంటంటే, యోధా సెనహెడ్రిన్ సభ వారి సహాయంతో
యేసును కాపాడాలని ఆలోచించాడు. కాని సభావారు ఇతనిని మోసగించారని అతడెందుకు విస్తుపోయినట్లుగా చివరికి తప్పును అతనిపై మోపినట్లుగా ఆ పుస్తకం చెబుతుంది. దీంట్లో నిర్దోషి యేసు నిజంగానే యూదా నిజముగా యేసును అప్పగించాడా లేక యూదా అనుకోని విధంగా విస్తుపోయాడా? నా ఉద్దేశంలో యూదా ఇస్కరియోతే ఆయనను అప్పగించాడు. ఆయన వంటి వారే ఈ పని చేయడానికి ఆస్కారం లేదు. యేసును గురించి తాను ఊహించినట్టుగా జరగకుండటతో అతడెంతో నిరుత్సాహపడినట్టు నా ఉద్దేశం. యోహాను సువార్తను చదువుతున్నప్పుడు కొన్ని ప్రత్యేక సమయాలలో కొందరు ఆయన చెప్పిన వాటిని విని నిరుత్సాహపడినట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతోంది. ఎందుకంటే ఆయన భౌతికంగా రోమీలను జయించాలని వారు ఆశించారు. యూదా కూడా ఇదే ఆశించి ఉండవచ్చు. కానీ యేసు రాజ్యస్థాపన భౌతికమైంది కాదని ఎప్పుడు గ్రహించాడో అప్పుడు సైన్యము లేకుండా రోమీలను ఎలా జయిస్తామని అడుగుట ప్రారంభించాడు. అది జరగలేదు. ఆ ఉపదేశంలోని ఆత్మీయ విషయాలు అతనికి అవసరం లేదు. అప్పగించిన తర్వాత అతడు పెద్ద తప్పు చేసినట్టుగా గ్రహించాడు అనుకుంటున్నాను. చివరికి యేసు సిలువలో మరణించిన తరువాత మారిపోయినట్టుగా మాట్లాడుతున్నాడు. అదే అతని ఆత్మహత్యకు, భయంకరమైన మరణానికి దారితీసింది. ఇలా యూదా ఇస్కరియోతు కథ ముగుస్తుంది. అలాగే కుమ్రాన్ రాతల్లో లేక మరెక్కడా కూడా యూదా కనిపించదు. అవును, ఆ పుస్తకంలో చెప్పబడిన విషయాల్లో ఒకదానిని గమనిస్తే విమర్శక పండితులు యూదా మరణించిన విధానమును రెండు రకాలుగా చెప్తున్నారు. మరియు ఈ విషయంలో ఫ్రాన్సిస్ మాలోనే అవి రెండూను అసత్యములని రాస్తున్నాడు. దీనిని ఆలోచిస్తూ, మీరు కేవలం ఇస్రాయిల్లోనే ఉన్నారు, మీరు దీన్ని ఎలా ముగిస్తారు చెప్పండి. దీనికి మీరు రెండు విధములుగా స్పందించవచ్చు. క్రైస్తవుల ఆచారం మూలముగా ఆలోచిస్తే అతడు ఉరివేసుకుని మరణించాడని చెప్తారు. మరియు అతడు మొదట ఉరివేసుకున్నట్టుగా తర్వాత కుళ్ళిపోయి కింద పడి కడుపు పగిలి బహుభయంకరమైన రీతిలో మరణించాడని చెప్తారు. మీరు అకల్దామాకు వెళితే ఆ ఫోటోలు నా దగ్గర కలవు. మీరు అకల్దామాకు వెళితే అక్కడ మీరు కొండ అంచు వంటి భాగము చూస్తారు. అక్కడ గనక ఎవరైనా ఉరి వేసుకుంటే ఆ అంచు దగ్గర అప్పుడు చివరికి అలాగే జరుగుతూ ఉంటుంది. చెప్పాలంటే ఇది ఒక ఉదాహరణ, అలాగే ఒక వివరణ కూడా. ఇక్కడ మరొక విధమైన వివరణ కూడా ఉంది. అదేంటంటే అతడు ఆత్మహత్య చేసుకున్నాడు. దాన్ని లూకా చక్కగా ఒకదాని తర్వాత ఒకటి వివరిస్తున్నాడు. అది ఎలాగంటే అతని కడుపు చేల్చబడినని, ఇది అతనంతటి అవమానకరమైన మరణమును మరియు దేవుని ఉగ్రతను పొందినట్టుగా చెప్పడానికి ఉపయోగించిన విధానము. మరియు తరువాత నేను మీకు వివరించినట్టుగా ఆ రెండు కథనాలను ఒకటిగా చెప్పనవసరం లేదు. కానీ అవి రెండు చెప్పేది ఒకే విషయాన్ని. ఇప్పుడు దేవుడు మీతో మాట్లాడుతున్నాడేమో. మీతో మా వాళ్ళు కలిసి ప్రార్థించాలని కోరితే, లేదా ప్రశ్నలేమన్నా అడగాలి అనుకుంటే, స్క్రీన్ మీద మా ఫోన్ నెంబర్లు కనిపిస్తే వాటికి ఫోన్ చేయండి. అలా మీరు ఫోన్ చేస్తే మేము మీతో కలిసి ప్రార్థన చేస్తాం. ఈ ప్రోగ్రాం చూసిన వారందరికీ ధన్యవాదాలు. వచ్చే వారం కూడా ఇదే సమయానికి ప్రోగ్రాం చూడండి. క్రీస్తుతో సంబంధాన్ని ఎలా పెంచుకోవాలనే అంశంలో వివరాలకు మా వెబ్సైట్ jashow.org కు వెళ్ళి Pray to accept Jesus Christ as your Savior. Click on the button.